ట్రైన్ కంత ఏంటంటే ఆ స్టేషన్ ఈ స్టేషన్ అని ఏం లేదు, ప్రతి స్టేషన్లో ఎక్కి దిగుతూనే ఉంటారు జనాలు. సో ఇక్కడ చూడండి ఎంతమంది వెయిట్ చేస్తున్నారు. మళ్ళీ ఆపాడు, ఇది ఎక్కడ దారుణం ఆయన, అండమాన్ కాదు. ట్రైన్లో సీసీ కెమెరాస్ అయితే ఉన్నాయి. సో ప్రతి గేట్ దగ్గర ఒక సీసీ క్యామ్ అయితే ఉంది. ఒరే సామి ఆపేసాడరా బాబు, దీన్ని నమ్ముకోవడం కన్నా నడుచుకొని వెళ్ళడం బెటర్ ఏమో అని అనిపిస్తుంది నాకు. చూస్తా ఇంకొక 5 నిమిషాల్లో కనుక ఈ ట్రైన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వకపోతే నడుచుకొని వెళ్ళిపోతా. సో నెల్లూరు నుంచి విజయవాడకి వెళ్ళాలి అంటే బస్ ఛార్జీ 400 రూపీస్ పైన ఉంటుంది. బట్ మీకు 80, 90, 100 రూపీస్లో వెళ్ళిపోయే మార్గం చెప్పిన అదే ప్యాసింజర్ ట్రైన్లో వెళ్దాం. సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రేజీ హెచ్ఎన్. సో ఎవరన్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ఆ కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కి కలర్ మార్చండి అబ్బా, ఇంకా సబ్స్క్రైబర్లు చూడండి, చూస్తే నీరసం వస్తుంది. సో ఈరోజు మనం ట్రావెల్ చేయబోతున్నాము, మా ఊర్లో ఉన్నారనమాట, కావలి రైల్వే స్టేషన్ చూడొచ్చు. సో కింద మన వాళ్ళు అయితే కామెంట్ చేస్తూ ఉంటారు, బ్రో అన్నీ చూపిస్తున్నావు కావలి మాత్రం చూపివ్వు అని. సో కావలి రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాము. సో ఎగ్జాక్ట్లీ తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నా, కావలి రైల్వే స్టేషన్ అనేది నెల్లూరు ఒంగోలు మధ్యలో అయితే ఉంటుందన్నమాట. ఎగ్జాక్ట్లీ మా ఊరు ఇదేను. సో ఇక్కడ నుంచి మనం ఈరోజు వెళ్తున్నాం విజయవాడ, అది కూడా మెమో ప్యాసింజర్ ట్రైన్ పట్టుకొని అయితే. సో జస్ట్ మనకి టికెట్ వచ్చేసి 80 రూపీస్ అయితే పడింది. సో టికెట్ అయితే చూపిస్తున్నా చూడొచ్చు, ఇక్కడైతే 80 రూపీస్ అని అయితే రాసింది. అండ్ ఇక్కడ యూటీఎస్ ఐడి అని అయితే ఉంది, కావలి విజయవాడ అని ఉంది, సెకండ్ క్లాస్ మెయిల్ ఎక్స్ప్రెస్ అని అయితే రాసింది అనమాట ఇక్కడ. సో డేట్ ఆఫ్ జర్నీ వచ్చేసి 11/8/2022 వరకు అయితే ఉంది. అండ్ కింద టైం అయితే ప్రింట్ చేస్తుంది. సో 80 రూపీస్ పడింది, మనం ఆల్మోస్ట్ 220 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయబోతున్నాం 80 రూపీస్తో. ముందర ఏదో ట్రైన్ ఉన్నట్టుంది అందుకని స్లోగా వెళ్తున్నాడు అనమాట. సో మన ట్రైన్ వచ్చేసి నెక్స్ట్ స్టాప్ మన స్టేషన్ కావలిలోనే 1 10 కిలోమీటర్స్ ముందర అయితే ఉందన్నమాట. టైం వచ్చేసి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 7:45 అయితే అవుతుంది, 1 10 మినిట్స్లో ట్రైన్ అయితే వచ్చేస్తుంది. మామూలుగా సూపర్ ఫాస్ట్ కానీ ఎక్స్ప్రెస్ ట్రైన్లు కానీ మా ఊరు నుంచి విజయవాడ వెళ్ళడానికి, ఫర్ ఎగ్జాంపుల్ నెల్లూరు నుంచి విజయవాడ వెళ్ళడానికి రఫ్గా 1-4 అవర్స్ అయితే పట్టద్ది. బట్ ఈ ట్రైన్ వచ్చేసి ఆల్మోస్ట్ 6 అవర్స్ అయితే పట్టద్ది. అండ్ ఆల్సో ఇంకా ఎక్కువే అవ్వచ్చు అనమాట, 7 అవర్స్ అవ్వచ్చు, 8 అవర్స్ అవ్వచ్చు. ఇంకా అంత చీప్ ప్రైస్కి వెళ్ళాలంటే ఏదో ఒకటి అయితే సాక్రిఫైస్ చేయాలి, అది టైం. సో 3.5 అవర్స్, 4 అవర్స్కి, 6 అవర్స్, 7 అవర్స్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది, ఆల్మోస్ట్ డబల్ ద టైం అయితే పట్టద్ది. సో ఈ ట్రైన్ నేను కావల నుంచి ఎక్కుతున్నా కూడా ఈ ట్రైన్ డీటెయిల్స్ అన్ని మీకు గూడూరు విజయవాడ ఇలా అయితే ఇస్తాను. సో గూడూరు నుంచి ఎక్కుతున్నట్టయితే కన్సిడర్ చేయండి మీరు, ఎందుకంటే మా ఊరు నుంచి గూడూరు జస్ట్ 90 కిలోమీటర్స్ అంతేను. సో కాబట్టి గూడూరు నుంచి ఈ ట్రైన్ షెడ్యూల్ ఎన్నింటికి ఈ డీటెయిల్స్ అన్ని నేను మీకు అయితే ఇస్తాను వన్స్ ట్రైన్ వచ్చింది అంటే. సో వీడు ఎప్పుడు చూసినా ఈ లోకల్ ట్రైన్ ఏపీ తెలంగాణ ట్రైన్స్ చేస్తున్నాడు అని అయితే అనుకోకండి. ప్రెసెంట్ నేనైతే 1 మంత్ వరకు ఓన్లీ ఏపీ తెలంగాణ ట్రైన్స్ మాత్రమే కవర్ చేద్దామని అయితే ఫిక్స్ అయ్యాను. సో అందుకేనమాట ఓన్లీ ఏపీ తెలంగాణ ట్రైన్స్ వరకు అయితే చేస్తున్నాను. సో మీకు త్వరలో లాంగ్ జర్నీస్ కూడా అయితే వస్తాయి, లాంగ్ ట్రైన్ జర్నీస్ కూడా అయితే వస్తాయి. సో మన పక్క ప్లాట్ఫామ్లో అయితే చూడొచ్చు గూడ్స్ ఒకటి వచ్చింది, మేబీ మన ప్యాసింజర్ కోసం క్రాసింగ్కి తీసుకొచ్చాడు అనుకుంటున్నా. ప్యాసింజర్ కోసం క్రాసింగ్కి తీసుకొచ్చారంటే, సో ఇది కార్స్ క్యారీ చేసేదా, అట్లాగే ఉంది చూడబోతుంటే, కార్లన్నీ ట్రాన్స్పోర్ట్ చేస్తారు అనుకుంటా ఈ గూడ్స్ ట్రైన్లో. టీసీఐ సప్లై చైన్ సొల్యూషన్స్ అని అయితే ఉంది, కార్ క్యారియర్, ఎస్ అదిగోండి ఇదైతే రాశారు క్లియర్గా కార్ క్యారియర్ అని. లోపల కార్స్ అయితే ఏం లేవు, ఎంటీదే, బట్ బాగుంది ఇదైతే లుక్ చూడడానికి. చాలా హోల్స్ అయితే ఉన్నాయి ఇడంతా చూడొచ్చు కార్కి గాలి ఆడడానికి, సరదా కన్నాను. సో ఇదిగోండి వచ్చేసింది ట్రైన్ అయితే, సో చూస్తున్నారా లోపలికి అయితే వెళ్దాం, ముందలే ఎక్కుదాము, ముందల పక్క అయితే కొంచెం ఖాళీ ఉంటుంది. సైడ్ అయితే చాలా మంది ప్యాసింజర్స్ ఉన్నారు, చాలా అంటే చాలా బాగుంది ట్రైన్ అయితే. సో ఎగ్జాక్ట్లీ నేను ఇంజిన్కి వెనకాల ఎక్కుతున్నాను అనమాట, సో దీనికి ఇంజన్ సపరేట్గా అంటూ ఏముండదు. సో చూస్తున్నారా లోపల పక్క ఈ విధంగా అయితే ఉంటుంది మనకి సిట్టింగ్. సో జస్ట్ మనకి దీని వెనకాల ఇంజన్ అయితే ఉంటుంది, ఇంజన్ సపరేట్ అంటూ ఏ ఉండదు అనమాట దీనికి. సో ఎట్లా అంటే సిమిలర్ టు లోకల్ ట్రైన్స్. సో ట్రైన్ కావలి నుంచి అయితే స్టార్ట్ అయిపోతుంది, దీని పికప్ అయితే సూపర్ ఫాస్ట్ ఉంటుంది. సో ట్రైన్ కావలి నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది, మన పక్కనే హైవే చూస్తున్నారా. సో ఆల్మోస్ట్ సింగరాయకొండ ఒంగోలు వరకు అయితే ఈ హైవే పక్కనే వస్తుంది. సో మంచి వ్యూ అయితే ఉంటుంది, ముందర ఒక చోట చాలా అంటే చాలా మంచి వ్యూ వస్తుంది మీకు నేను చూపిస్తాను. సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ట్రైన్ తెట్టు అనమాట. సో చిన్న చిన్న స్టాప్స్ అన్ని నేనైతే వదిలేస్తాను. సో మెయిన్ మెయిన్ ఒంగోలు, చీరాల, బాపట్ల ఇవన్నీ అయితే చూపిస్తాను. సో మరి అన్నీ చూపించుకుంటా పోతే మొత్తం ఈ ట్రైన్ వచ్చేసి ఆల్మోస్ట్ 50 స్టాప్స్ పైన ఆగద్ది. 50 స్టాప్స్ చూపించాలంటే ఈ వీడియో గంట పైన అయిపోద్ది అనమాట లెంత్ వచ్చేసి. సో ట్రైన్ ఇన్సైడ్ అయితే మనకి ఈ విధంగా అయితే లుక్ ఉంటుంది. సో ట్రైన్లో మనకి టాయిలెట్స్ కానీ ఇటువంటివి అయితే ఏమీ ఉండవు. సో ఇది ఎట్లా అంటే సింపుల్, మనకి లోకల్ ట్రైన్స్ ఉంటాయి కదా ఆ విధంగానే అనమాట. సో ఇక్కడ లగేజ్ పెట్టుకోవడానికి ర్యాక్ అయితే ఉంది, అండ్ కూర్చోవడానికి సీట్స్, అండ్ పైన ఫ్యాన్ అయితే ఉంది చూడొచ్చు. సో ఏసీ వెంట్స్ కూడా ఉన్నాయి, సో ఏసీ వెంట్స్ అనుకుంటున్నాను నేనైతే, బట్ ఏసీ అయితే కాదులేండి ఇది. సో ట్రైన్ ఎగ్జాక్ట్లీ సింగరాయకొండ స్టేషన్కి అయితే వచ్చింది అనమాట ఇప్పుడే. సో మనం ఎట్లాగో అన్రిజర్వ్ టికెట్స్ ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి మీకు ఒక టిప్ అయితే చెప్తాను చూడండి. సో అన్రిజర్వ్ టికెట్స్, జనరల్ టికెట్స్ మనం
ఆ స్టేషన్కి వెళ్ళే తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. యూటీఎస్ మొబైల్ అనే ఒక యాప్ అయితే ఉంటుంది. సో ఆ యాప్ ఇది ఇండియన్ రైల్వేస్ వాళ్ళదే అనమాట. సో ఆ యాప్లో మీరు లాగిన్ అయ్యి ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొని అయితే జనరల్ టికెట్స్ తీసుకోవచ్చు. సో మనం స్టేషన్స్ ఇన్సైడ్లో ఉన్నప్పుడు అయితే టికెట్ తీసుకోలేము, కొంతమంది తెలివి వాడతారు. సో స్టేషన్ బయట ఉన్నప్పుడు అవుట్సైడ్లో ఉన్నప్పుడు అయితే మనం టికెట్ తీసుకోవచ్చు అనమాట. అది ఆన్లైన్లో జనరల్ టికెట్స్ అయితే తీసుకోవచ్చు. సో ఆ టిప్ అయితే గుర్తుపెట్టి, ఎక్కడన్నా క్యూలు ఉంటాయి ఒక్కోసారి ఒక హాఫ్ అన్ అవర్ లేదా 15-20 మినిట్స్ వెయిట్ చేయాల్సి వస్తుంది. అట్లాంటప్పుడు యూటీఎస్ మొబైల్ అనే యాప్ని అయితే యూజ్ చేసి మీరు టికెట్స్ అయితే తీసుకోవచ్చు అనమాట. జనరల్ టికెట్ మామూలుగా మీకు కౌంటర్లో ఎంత ప్రైస్ అయితే ఉంటుందో ఆన్లైన్లో కూడా అంతే ఉంటుంది. సో ఇప్పుడు ట్రైన్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ సింగరాయకొండ రైల్వే స్టేషన్లో అయితే ఉంది. సో ఈ ట్రైన్ గూడూరు విజయవాడ మధ్యలో అయితే తిరుగుతుందని చెప్పారు కదా, ఇది వచ్చేసి మెమో ఎక్స్ప్రెస్ అనమాట. సో మొత్తం సో గూడూరులో వచ్చేసి ఎగ్జాక్ట్లీ మార్నింగ్ 6:20 అయితే స్టార్ట్ అయ్యింది అండ్ విజయవాడకి 3:20 అయితే వెళ్తుంది. సో ఇంకా ముందలే వెళ్ళద్ది, 1 వెళ్ళొచ్చు, 1:30 వెళ్ళొచ్చు, 2 వెళ్ళొచ్చు, 2:30 వెళ్ళొచ్చు, ఒక్కొక్కసారి 4 కూడా అవ్వచ్చు అనమాట, దాని ఇష్టం అది. సో టోటల్ అప్రాక్స్గా 9 అవర్స్ ఆన్ టైం ప్రకారం, సో వాళ్ళు ఇచ్చిన టైమింగ్ ప్రకారం అయితే 9 అవర్స్ జర్నీ ఉంటుంది గూడూరు నుంచి విజయవాడ వరకు. బట్ ప్రాక్టికల్గా చూసుకుంటే ఒక 7 అవర్స్లో అయితే వెళ్ళిపోతుంది నాకు తెలిసినంత వరకు. సో ఒంగోలు స్టేషన్ లోపలికి అయితే ఎంటర్ అవుతుంది ట్రైన్. దుమ్ము లేపుకుంటూ వచ్చాడు అనమాట ఇక్కడ వరకు, స్పీడ్ అయితే చాలా అంటే చాలా ఫాస్ట్గా వచ్చాడు. లక్ ఏంటంటే ఇక్కడికి క్రాసింగ్స్ అయితే ఏం పెట్టలేదు. సో 75 కిలోమీటర్స్ 70 మినిట్స్లో అయితే వచ్చాడు మా ఊరు నుంచి ఒంగోలు వరకు. సో ఒంగోలులో ఫస్ట్ ప్లాట్ఫామ్ మీదకైతే వచ్చింది ట్రైన్. ఈ ట్రైన్ కంతా ఏంటంటే ఆ స్టేషన్ ఈ స్టేషన్ అని ఏం లేదు, ప్రతి స్టేషన్లో ఎక్కి దిగుతూనే ఉంటారు జనాలు. సో ఇక్కడ చూడండి ఎంతమంది వెయిట్ చేస్తున్నారు. సో ఈ ట్రైన్కి ఆల్టర్నేటివ్గా ఏంటంటే చాలామంది దీనికి హాఫ్ అన్ అవర్ కంటే ముందర విక్రమ్ సింహపురి ఎక్స్ప్రెస్ అయితే ఉంది, సేమ్ గూడూరు నుంచి విజయవాడ వరకు ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్, దాన్ని అయితే యూజ్ చేస్తారు. దానికి స్టాప్స్ అయితే చాలా తక్కువ, చాలా తక్కువ అంటే మెయిన్ డెస్టినేషన్స్లోనే స్టాప్స్ ఉంటాయి, చాలా తక్కువ టైంలో వెళ్ళిపోద్ది, 11-12 కల్లా వెళ్ళిపోద్ది. అండ్ దీని తర్వాత కృష్ణ ఎక్స్ప్రెస్ని అయితే యూజ్ చేస్తారు, దీని వెనకాలే ఉంటుంది కృష్ణ ఎక్స్ప్రెస్, అది మిస్ అయితే అండమాన్ ఎక్స్ప్రెస్ని అయితే యూజ్ చేస్తారు. సో ఈ ట్రైన్స్ అన్ని దీనికంటే ముందు వెళ్ళిపోతాయి అనమాట. సో మీరైతే ఇక్కడ చూడొచ్చు ట్రైన్కి 10 బోగీలు కూడా అయితే లేవన్నమాట గట్టిగా. మనం ఎప్పుడైతే దిగి బ్లాక్ చేద్దాం అనుకుంటామో కరెక్ట్గా అప్పుడే ట్రైన్ అయితే స్టార్ట్ అయితే 5 నిమిషాల నుంచి ఆగుంది. సరే క్రాసింగ్ ఏమైనా పెట్టాడేమో అని చెప్పి దిగాను, మని స్టార్ట్ అయింది. సో అమ్మనబోలు స్టేషన్లో అయితే ఆగింది, ఒంగోలు దాటిన తర్వాత అయితే వస్తుందన్నమాట. సో నెక్స్ట్ నేను మీకు డైరెక్ట్ నిడుబ్రోలు, బేటపాలెం, చీరాల, బాపట్ల అయితే చూపించుకుంటూ వెళ్తా, చిన్న చిన్నవి అయితే స్కిప్ చేస్తాను. ఈ ట్రైన్లో ఎక్కువ మంది అయితే ఎక్కలేదు, ఎక్కువ మంది దిగలేదు, ఓన్లీ కొంతమంది. ఏంటి మళ్ళీ ఆపాడు, స్లో అయ్యాడు ఎందుకో, మళ్ళీ లాగాడు. ఇది ఎట్టంటే ఫుల్ స్పీడ్తో పికప్ అయితే అందుకుంటుంది ట్రైన్. సో ఇది మీకు మెమో ట్రైన్ అని అయితే చెప్పాను కదా, MEMU అనమాట. మెమో అంటే మీనింగ్ ఏంటంటే మెయిన్ లైన్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ అనమాట. సో దీనికి అన్ని ట్రైన్స్కి ఉన్నట్టు సింగిల్ ఇంజిన్ అయితే ఉండదు. సో ఫ్రంట్ ఒకటి ఉంటుంది, మధ్యలో ఒకటి ఉంటుంది, చివర ఒకటి ఉంటుంది. ఇది ఎందుకంటే ఎక్కువ స్టాప్స్ ఆగుతుంది కాబట్టి ఇనిషియల్ యాక్సలరేషన్కి అండ్ ఆల్సో బ్రేకింగ్కి చాలా యూజ్ అయింది అనమాట, చాలా ఫాస్ట్గా యాక్సలరేట్ అయితే అయింది ఈ ట్రైన్స్. సో అందుకని మల్టిపుల్ యూనిట్స్ అయితే యూజ్ చేస్తారు. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 07458. ఈ ట్రైన్ని ఎక్కువ మంది వచ్చేసి రిమోట్ ఏరియాస్ తిరగడానికి అయితే యూజ్ చేస్తారు, లైక్ కావలి టు సింగరాయకొండ, సింగరాయకొండ టు ఒంగోలు, ఒంగోలు టు చీరాల, చీరాల టు నిడుపురోలు, నిడుపురోలు టు తెనాలి, ఈ విధంగా అనమాట అన్ని స్టాప్స్లో అయితే ఆగద్ది ట్రైన్. సో ఈ టైప్ ఆఫ్ మెమో ట్రైన్స్ని మనకి 1995లో అయితే ఇంట్రడ్యూస్ చేశారు. ఇవేంటంటే షార్ట్ డిస్టెన్స్ అండ్ మీడియం డిస్టెన్స్ని కవర్ చేయడానికి అయితే యూజ్ చేస్తారు. ఈ ట్రైన్లో మనకి టాయిలెట్స్ అటువంటివి అయితే ఏమీ ఉండవు, దానికైతే మీరు ప్రిపేర్ అయ్యి ఉండండి. ఈ ట్రైన్స్ మనకి అప్ టు 110 కిలోమీటర్స్ స్పీడ్ వరకు అయితే వెళ్ళగలం. సో అనుకున్న విధంగానే జరిగింది, ట్రైన్ అయితే క్రాసింగ్ పెట్టారు. సో అండమాన్ ఎక్స్ప్రెస్ అయితే వెనకాల వస్తుంది అనమాట, అండమాన్ ఎక్స్ప్రెస్కి క్రాసింగ్ అయితే పెట్టారు. ఇది ఏం స్టేషన్ కూడా అర్థం కావట్లేదు. హాయ్ బ్రో, హాయ్, ఎక్కడికి వెళ్తాం? విజయవాడ వరకు. ఊరికి ప్యాసింజర్ ట్రైన్ కవర్ చేద్దామని. బాగున్నారా? చీరాల. ఓకే, బాగుంది బ్రో, మొన్న తీసుకో. థ్యాంక్ యూ. సరే బ్రో, ఉప్పు గుండూరు ఈ స్టేషన్ నేమ్ వచ్చేసి. ఈడైతే ఆపేశాడు అనమాట ట్రైన్ని. సో లోకో పైలట్. సో ఇక్కడ చాలామంది అయితే దిగి అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. అండ్ ట్రైన్ లోపలికి కూడా ఫుడ్ ఆప్షన్స్ అయితే పర్లేదు, ఫుడ్ ఆప్షన్స్ అనకూడదు, స్నాక్స్ టైపు. సో ఫ్రూట్స్ అండ్ మిక్చర్లు ఇవన్నీ అయితే వస్తున్నాయి. సో అండమాన్ ఎక్స్ప్రెస్ నాకు తెలిసి వెనకాలే ఉంది, ఒక 1 స్టేషన్ ముందలైతే ఉంది.
అది కనుక క్రాస్ అయిపోతే ఇంకా దీన్ని వెనకాల పంపించేస్తాడు. ఏందా ఇప్పటి వరకు పరిగెత్తుతుంది, ఎక్కడ క్రాసింగ్ లేవు ఏమి లేవు అనుకున్నా ఇప్పటి నుంచి స్టార్ట్ అయింది అసలు కదా. అండమాన్ దీని వెనకాల కృష్ణ, దాని వెనకాల వరుసగా అయితే వస్తూ ఉంటాయి దాని వెనకాల ఒకటి. ఇక్కడ చూడండి దూరంగా ప్లాట్ఫామ్ మీద అయితే ట్రాక్టర్ తిరుగుతా ఉంది. స్టేషన్ అయితే రెనోవేషన్ చేస్తా ఉన్నారు. సో పర్లేదు, ఈ డివిజన్ కంతా, ఈ విజయవాడ గూడూరు మధ్యలో డివిజన్ కంతా ఆ ఫండ్స్ అయితే రీసెంట్గా అలోకేట్ అయ్యాయి. సో దానివల్ల మనకి ఇక్కడ స్టేషన్ వర్క్స్ అయితే చాలా వరకు చేస్తున్నారు అనమాట. అన్ని స్టేషన్స్కి అప్గ్రేడ్స్ అయితే చేస్తున్నారు. సో మా ఊరు స్టేషన్ కూడా మీకు నేను మార్నింగ్ అయితే చూపించా కదా, ఒకప్పుడు అంతగా ఉండేది కాదు, ఇప్పుడైతే నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ నెల్లూరు స్టేషన్కి కూడా ఆల్మోస్ట్ 130 crores ఫండ్ ఏమో రిలీజ్ అయింది. సో దాంతో ఒక మంచి లెవెల్ ఉండే రైల్వే స్టేషన్ అయితే డిజైన్ చేస్తున్నారు. ఆ ప్లాన్ అయితే బయటకు వచ్చింది. అది అయ్యేసరికి నాకు తెలిసి ఒక 3 to 4 years మినిమం అయ్యిద్ది అనమాట. ఇక్కడేమో రిపేర్ వర్క్ జరుగుతూ ఉన్నాయి. సేమ్ ఇదే ట్రాక్ మీదకైతే ట్రైన్ వస్తుంది. ఇంద్రబాబు ట్రైన్ వస్తుంది, వీళ్ళేమో ఇంకా రిపేర్ చేస్తూ ఉన్నారు ఇక్కడే. సో ట్రైన్ వస్తుంది, చూస్తున్నారు కదా. ఇది ఎక్కడ దారుణం ఆయన, అండమాన్ కాదు. సో అండమాన్ ఎక్స్ప్రెస్ క్రాసింగ్ అనుకుంటే కాదనమాట గూడ్స్, అంటే నాకు తెలిసి వెనకాల అండమాన్ ఎక్స్ప్రెస్ కూడా వస్తుంటుంది, దానికి కూడా క్రాసింగ్ అయితే పెడతారు. ఇంకొక 15-20 నిమిషాలు ఇదే ఇక్కడే ఉంటుంది ఈ ట్రైన్ నాకు తెలిసి. అయినా ఇదేం దారుణం, గూడ్స్ని పంపిస్తున్నారు ఫస్ట్ ప్యాసింజర్ ట్రైన్ ఆపేసి. సో ఈ ట్రైన్ మనకి గూడూరు విజయవాడ మధ్యలో టోటల్ 292 kilometers అయితే ట్రావెల్ చేస్తుంది. 9 hours 20 minutes అనమాట, యాక్చువల్లీ 8 hours ఏను, బట్ రీసెంట్గా 1 hour 20 minutes అయితే టైం పెంచారు. సో ఈ ట్రైన్ ఎట్లాగో లేట్కి వెళ్ళద్దు ఆ విషయం అందరికీ తెలుసు, అందుకనే ఎక్కువ టైం అయితే చేశారనమాట. సో లాస్ట్ స్టాప్ కృష్ణా కెనాల్ ఉందా, కృష్ణ అంటే విజయవాడ ముందర స్టాప్ కృష్ణా కెనాల్, అక్కడ వరకు పాత టైమింగ్. కృష్ణా కెనాల్ నుంచి విజయవాడకి 2 hours పెంచేసాడు, అంటే కృష్ణా కెనాల్ నుంచి విజయవాడకి వెళ్ళడానికి 2 hours టైం పట్టద్దు అని అయితే దీంట్లో చూపిస్తుంది. బట్ డిపెండ్స్, ఇంకా ముందలాగా కూడా వెళ్ళిపోవచ్చు. అండ్ నేను ఇప్పుడు వరకు ఒక విషయం అయితే అబ్జర్వ్ చేయాల, ఇప్పుడు చూసా ట్రైన్లో సీసీ కెమెరాస్ అయితే ఉన్నాయి. సో ప్రతి గేట్ దగ్గర ఒక సీసీ క్యామ్ అయితే ఉంది, ఇది చాలా మంచి విషయం. సో నేను మీకు చెప్పే కదా ఇక్కడ రిపేర్ వర్క్స్ అయితే జరుగుతున్నాయని, దానికి తగ్గట్టు తిరుగుతూ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడే గూడ్స్ ట్రైన్ వెళ్ళింది, నెక్స్ట్ అండమాన్ అయితే వస్తుంది. ఇదిగోండి అండమాన్ ఎక్స్ప్రెస్ అయితే వచ్చేస్తుంది. ఇది వచ్చేసి చెన్నై నుంచి కాట్రా వరకు అయితే వెళ్తుంది. ఆల్మోస్ట్ ఇది కూడా 3.5 days ఉంటుంది ట్రైన్ జర్నీ అయితే, చాలా స్టాప్స్లో ఆగద్ది ఈ ట్రైన్. జమ్మూ కాశ్మీర్ కాట్రాలోకి అయితే వెళ్ళద్ది. ఈ ట్రైన్లో మనకి రిజర్వేషన్స్ దొరకడం ఈజీయే. ఎప్పుడు చూసినా నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఈ ట్రైన్ ఖాళీగానే ఉంటుంది. కృష్ణా ఎక్స్ప్రెస్కి ఈ ట్రైన్కి ఒక 1/2 hour తేడా ఉంటుంది. సో నేను ఇంతకుముందు బాపట్ల కానీ చిరాలు కానీ విజయవాడ కానీ ఎక్కడికి ట్రావెల్ చేయాలనుకున్నా ఈ ట్రైన్లో ఎక్కేసేది, ఎందుకంటే ఇది కొంచెం ఖాళీ ఉంటుంది, సీట్స్ దొరుకుతాయి. కృష్ణా ఎక్స్ప్రెస్ అయితే ఫుల్ రష్ ఉంటుంది, పెద్ద తేడా ఏమి ఉండదు, 1.5 hours లేట్ అంతేను. సో ట్రైన్ అయితే చీరాల స్టేషన్కి అయితే వచ్చేసింది. చీరాల స్టేషన్ కోడ్ వచ్చేసి CLX. నిజంగా ఈ ట్రైన్లో ట్రావెల్ చేయడానికి చాలా ఓపిక, చాలా సహనం అయితే కావాలి. ఆల్రెడీ స్టార్ట్ అయ్యి 3 hours అవుతుంది, ట్రైన్ లోపల వాష్రూమ్స్ లేవు, ఏమీ లేవు. అందరు ప్యాసింజర్లు ఎక్కడం మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక 100 kilometers నుంచి ఎక్కువ ట్రావెల్ చేయట్లేదు. సో మెయిన్ ఊరుల నుంచి ఊరులకి ట్రావెల్ చేయడానికే ఈ ట్రైన్కి అయితే వాడుతున్నారు అనమాట. సో దీని వెనకాల ఉన్న ట్రైన్ అండమాన్ ఎక్స్ప్రెస్ వెళ్ళిపోయింది, కృష్ణా ఎక్స్ప్రెస్ వెళ్ళిపోయింది, అండ్ ఇంకో 2-3 trains కూడా వెళ్ళిపోయాయి, కేరళ కానీ ఇంకోటి ఏదో ఉంటుంది, ఇవన్నీ అయితే వెళ్ళిపోయాయి. బట్ ఇది మాత్రం ఇంకా పోతానే ఉంది. బయలుదేరిన కాడ నుంచి ఎగ్జాక్ట్లీ 100 kilometers అయితే వచ్చాం. ఇందాక ఒక చోట అయితే ఆల్మోస్ట్ 1.5 hours ట్రైన్ అయితే ఆపేసి 3 trains కి అయితే క్రాసింగ్ పెట్టాడు. సో ట్రైన్ ఎగ్జాక్ట్లీ తెనాలి ముందలైతే ఉంది, నెక్స్ట్ స్టాప్ వచ్చేసి తెనాలి. బాపట్లు అయితే స్కిప్ చేసేసాను, వేరే కొంచెం నిద్ర అయితే వేసారనమాట. సో సుండూరు దాటేసాము, బాపట్ల దాటేసాం, సుండూరు దాటేసాం, ఇప్పుడు వచ్చేసి తెనాలి ముందలైతే ఉన్నాం. ఇంకొక 10 minutes తెనాలి కూడా అయితే ఎంటర్ అయిపోద్ది. ట్రైన్ వచ్చేసి 2 hours లేట్గా నడుస్తుంది, ఎక్స్పెక్ట్ చేసింది నేను. సో ప్యాసింజర్ ట్రైన్స్ ఆల్మోస్ట్ లేటే వెళ్తాయి. ఈ ట్రైన్లో నా ఓపిక అయితే అయిపోతుంది. 4 trains కి క్రాసింగ్ పెట్టారు, 4 trains క్రాసింగ్ అయ్యాయి, ఇంకా ఇదేడే ఉంది తెనాలి ముందలేను. సో నేను విజయవాడ వెళ్తే ఒక చిన్న వర్క్ ఉంది, దాన్ని చూసుకొని రిటర్న్ జనసేతాబ్దికి అయితే రావాలి. ఇది కనుక లేట్కి వెళ్ళిందా ఆ రిటర్న్ జనసేతాబ్ది అయితే నాకు మిస్ అయిపోద్ది. ఏదో అడ్వెంచర్ చేద్దామని, ఏదో క్రేజీ కంటెంట్ చేద్దామని చెప్పి అయితే ప్యాసింజర్ ఎక్కి ఆవేశపడి మా ఊరికి దీని తర్వాత 9 to 10 gaks వచ్చే ట్రైన్స్ కూడా అయితే వెళ్ళిపోయాయి. ఇది ఉదయం 7:30 వచ్చింది, అయినా కూడా ఇది ఇంకా ఇక్కడే ఉంది. ఇంకొంతసేపు అయితే చూస్తా, ఒకవేళ కనుక ఈ ట్రైన్ కదలలేదు అంటే నెక్స్ట్ స్టాప్ తెనాలిలో దిగేసి ఏదైనా ట్రైన్ పట్టుకొని వెళ్ళిపోతా విజయవాడకి. చుక్కలంటే చుక్కలు కనిపిస్తుంది. ఇందాక 1.5 hours ఆపాడు, ఇప్పుడు 45 minutes నుంచి ఆగుంది, ఇంకెప్పుడు తీస్తాడో తెలియదు. ఏడే డిలే, ఫస్ట్లో దుమ్ము లేకుండా వచ్చాడు, ఎక్కడ స్టాప్సే లేవు.
అప్పుడే అనుకున్నా ఏదో తేడా ఉందిరా నాయన అని ఆరిపోయే దీపానికి వెలిగి ఎక్కువ అంటాడు చూడండి. ఆ రేంజ్లో దూసుకొని వచ్చాడు, తీరా ఏడు చూస్తే గంటలు గంటలు ఆపేసాడు. సో ఇక్కడైతే చూడొచ్చు అన్న వాళ్ళందరూ డ్రైవర్ దగ్గర అయితే నిలబడి ఉన్నారనమాట, ఎప్పుడు కదలది ఏందని అనేది, ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. సో ఇదన్నమాట ట్రైన్ అవుట్ సైడ్ లుక్ అయితే. సో చూడొచ్చు, సో ఇంజన్ మోటార్ అయితే ఈడు ఉంటుంది, అండ్ ఆ మధ్యలో ఇంకోటి ఉంటుంది, అండ్ ఆ చివర ఇంకోటి ఉంటుంది. దీనికి ఫ్రంట్ ఒక ఇంజన్ ఉంటుంది, బ్యాక్ ఒక ఇంజన్ ఉంటుంది. అంటే ఇంజన్ అంటే సపరేట్గా ఉండదు, మొత్తం కోచ్లోనే ఇంటిగ్రేట్ అయిపోయి ఉంటుంది. అమ్మయ్య వందేళ్ళరా నాయన, స్టార్ట్ అవ్వదు అనుకున్నా మొత్తానికి అయితే తీసేసాడు. ఎగ్జాక్ట్లీ ఇంకొక 6-7 స్టేషన్స్ ఉన్నాయి. ఈ 6-7 స్టేషన్స్ ఎక్కడ ఆపకుండా తీసుకెళ్తే చాలు, అట్లీస్ట్ 3కి దింపినా చాలు. సో నేను ఉదయం నుంచి తిండి కూడా ఏం తిన్నా, ఉదయం ఒక జాంకాయ తిన్నా అంతే. పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉందన్నమాట. వివేక్ ఎక్స్ప్రెస్ టూగర్ నుంచి కన్యాకుమారి వరకు వచ్చాను, అప్పుడు కూడా ఇంత స్ట్రెస్గా ఫీల్ అవ్వాలా, ఇప్పుడు ఫీల్ అవుతున్నా స్ట్రెస్గా. ఇప్పుడే యాప్లో చెక్ చేశాను, ట్రాక్ చేశాను ట్రైన్ని. అట్లీస్ట్ 5 కిలోమీటర్స్కి ఒక స్టాప్ అన్న ఉంది, కొన్ని కొన్నిసార్లు 3 కిలోమీటర్స్కి ఒక స్టాప్ ఉంది, అండ్ మ్యాక్సిమం వరస్ట్ కండిషన్లో 7 కిలోమీటర్స్కి ఒక స్టాప్ అయితే ఖచ్చితంగా ఉందన్నమాట ఈ ట్రైన్కి. కెనాల్లోకి ట్రైన్ అయితే ఎంటర్ అయిపోయింది, ఏదో సాధించిన ఫీలింగ్ అయితే ఉందన్నమాట. సో ఇంకిక్కడ నుంచి డైరెక్ట్ మనకి విజయవాడ అయితే వెళ్తుంది. మేబీ మధ్యలో స్టాప్స్ ఎక్కడా పడకపోవచ్చు, అంటే క్రాసింగ్స్ ఏం పడకపోవచ్చు. సో తెనాలి ప్లాట్ఫామ్ నెంబర్ 4లో అయితే ట్రైన్ వచ్చిందనమాట. సో తెనాలి గురించి మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఇది ఒక జంక్షన్. సో గుంటూరుకి లైన్ ఉంటుంది, విజయవాడకి ఉంటుంది, రేపల్లకి ఉంటుంది, అండ్ మనం ఇప్పుడు వచ్చింది చెన్నైకి. సో ఇదన్నమాట. సో ట్రైన్ ఎగ్జాక్ట్లీ విజయవాడ ముందరైతే ఉందన్నమాట. సో ఇప్పుడే మనకి కృష్ణా రివర్ అయితే క్రాస్ అయింది, చాలా అంటే చాలా నిదానంగా వెళ్తుంది. ఎగ్జాక్ట్లీ టైం ఇప్పుడు వచ్చేసి 3 అవుతుంది. ఒరే స్వామి ఆపేసాడరా బాబు, దీన్ని నమ్ముకోవడం కన్నా నడుచుకొని వెళ్ళడం బెటర్ ఏమో అని అనిపిస్తుంది నాకు. సో ఇదిగోండి, అక్కడ మనకి దుర్గమ్మ ఫ్లైఓవర్ అయితే కనిపిస్తుంది. హైదరాబాద్ 272 కిలోమీటర్స్ అని అయితే రాస్తుంది. చూస్తా ఇంకొక 5 నిమిషాల్లో కనుక ఈ ట్రైన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వబోతే నడుచుకొని వెళ్ళిపోవచ్చు. ఒక 5-10 నిమిషాలు నడిస్తే వెళ్ళిపోవచ్చు ఈజీగా. సో విజయవాడ వ్యూ అయితే సూపర్ ఉంది ఇక్కడ నుంచి. సో అక్కడంతా ప్రకాశం బ్యారేజ్ ఉంది, అండ్ వాటర్ అయితే ఫుల్ అంటే ఫుల్ ఉన్నాయి కృష్ణా రివర్లో. ఇదిగోండి ఎగ్జాక్ట్లీ సెకండ్ ట్రైన్ బ్రిడ్జ్ మీదే ఆగిపోయింది అనమాట. సో చాలా మంది అయితే అటు దిగేస్తున్నారు. ఈ బ్రిడ్జ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ నడుచుకుంటా వచ్చేసేవచ్చు ఇటు పక్క దిగితే, మామూలుగా ఇక్కడ ఎప్పుడు ఆపడు. సో ట్రైన్ మనకి విజయవాడ జంక్షన్కి అయితే రీచ్ అయిపోయింది, 3:10 అయితే వచ్చిందనమాట ఎగ్జాక్ట్లీ. సో ఫ్రంట్ ఇంజన్ లుక్ అయితే చూడొచ్చు ఈ విధంగా అయితే ఉంటుంది. సో ICF చెన్నై అయితే తయారవుతుంది అనమాట ఈ కోచ్ వచ్చేసి మనకి. సో లుక్ అయితే చూస్తున్నారు సూపర్ అంటే సూపర్ ఉంది కదా. సో అది ఈ మెమో ట్రైన్ వీడియో అయితే మేము ఎంత నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాము, ఒక చిన్న వర్క్ ఉంది అది చూసుకొని ఇంకిక్కడ నుంచి అయితే జనశతాబ్ది ఎక్స్ప్రెస్ పట్టుకొని చెన్నైకి అయితే వెళ్దాం. సో ఇక్కడ నుంచి చెన్నై వరకు అయితే ట్రావెల్ చేస్తాం, నెక్స్ట్ వీడియో అయితే వస్తుంది అది స్టేట్.